నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, వేణుస్వామి వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న దంపతులిద్దరూ ఒక వీడియో రిలీజ్ చేసేసరికి మాకు ఆత్మహత్య శరణ్యం, ఈ దాడి ఆపకపోతే మేము చచ్చిపోతాం అన్నట్టుగా మాట్లాడుతూనే జర్నలిస్ట్ మూర్తి గారు 5 కోట్లు డిమాండ్ చేశారంటూ ఒక ఆడియో క్లిప్ కూడా రిలీజ్ చేశారు. సార్, అందుట్లో ఆయన లేడు, ఆయన వాయిస్ లేదు, ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్నటువంటి కాన్వర్జేషన్, వీళ్ళ పేర్లు వచ్చినటువంటి సందర్భం మనం చూసాం. దానికి మూర్తి గారు కూడా చాలా గట్టిగా రియాక్ట్ అయ్యారు. ఈరోజు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. సో ఏంటి అసలు ఈ వ్యవహారాన్ని ఎలా చూడచ్చు, ఎలా అంటే తెలుగు రాష్ట్రాల్లో అన్ని సమస్యలు లేనట్టుగా ఇది ఇంతగా హైలైట్ అవ్వడానికి కారణం ఏంటి? అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా సమస్యల్లో ఇది కూడా ఒక సమస్యే. అంటే ఇది ఒక వేణుకో ఇంకొకరికి ఇంకొకరికో పరిమితం కావట్లా. ఇవాళ ఒకనాడు సమాజంలో ఉన్న వరకట్న సమస్య, ఒకనాడు ఉన్న సతీ సహగమనం, బాల్య వివాహాలు, ఇటువంటి ఒక సామాజిక దురాచారాల్లో ఇది కూడా ఒక అంతర్భాగం. అంటే ఇవాళ జ్యోతిష్యం అనేది వ్యక్తుల వ్యక్తిగత నమ్మకం, వ్యక్తుల నమ్మకాన్ని నేను అంటే దాన్ని ఏమి విమర్శించను, అది వాళ్ళ వాళ్ళ అభీష్టం. కానీ ఆ నమ్మకాన్ని అడ్డుపెట్టుకొని కొంతమంది దాన్ని ఒక బలహీనతగా మార్చి ప్రజలని ఎమోషనల్గా ఎక్స్ప్లాయిట్ చేస్తా వాళ్ళకి ధనార్జనకి వాడుకుంటా ఉన్నారు. అటువంటి కొద్ది మందిలో ఈ వేణు ఒకడు. స్వామి అంటానికి కూడా లేదు, నేను స్వామి అనను. స్వామి అని అనిపించుకునే అర్హత అతను కోల్పోయాడు. ఎప్పుడు? 1 to 10 సార్లు అతనికి అతను తనని తాను స్వయం ప్రకటిత స్వామిగా మీడియాలోకి వచ్చి తనకు తాను ఇంటర్వ్యూలు ఇచ్చి తనకు తాను డిఫాల్టర్గా మారాడు కదా. అతనే చెప్పటం నేను విన్నున్నా తెలంగాణ ఎన్నికల్లో కేటీఆర్ గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి కాబోతున్నారు అని చెప్పని. అవ్వలే, ఇండియా ప్రపంచ కప్ గెలవబోతుంది అని చెప్పని చెప్పాడు, అది నెగ్గలే. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి రాజయోగమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లోనే కాదు, రాబోయే 2029 ఎన్నికల్లో కూడా ఆయనే నెగ్గబోతున్నాడు. ఆయనకి ప్రత్యామ్నాయం కానీ సవాలు విసరగలిగే స్థాయిలో కానీ ప్రతిపక్ష పార్టీ లేవు అని చెప్పని చెప్పాడు. అది పార్లా. కాబట్టి కళ్ళ ముందు ఇన్ని సంఘటనల్లో అతను చెప్పిన ఈ అవాస్తవాలని చెప్పని తేలిన తర్వాత అతను ప్రెడిక్షన్స్ తప్పవుతున్నాయి అనేది 1 to 4 సార్లు రుజువు అవుతున్న తర్వాత అతనికి అతనికైనా స్వతహాగా నాకు నేనుగా మీడియా ముందుకెళ్ళి నేను ఇవాళ ఇట్లా నవ్వులు పాలవుతున్నా, నా అంచనాలు రికార్డెడ్ ఎవిడెన్స్ అక్కడ కళ్ళ ముందు ప్రజల ముందు కనిపిస్తూ ఉన్నాయి, ఇవి అన్నీ సత్యదూరం అని చెప్పని తేలిపోతూ ఉంది. కాబట్టి ఇక నేను మీడియాలోకి వెళ్లకుండా ఉంటే బాగుండని చెప్పని రియలైజేషన్ అతనికైనా ఉండాలి. అతనికి లేనప్పుడు మనమైనా అవాయిడ్ చేయాలి అతన్ని. కాబట్టి నేనైతే ప్రాక్టికల్గా ఇతను చెప్పే అన్నీ కూడా సత్యదూరమైన సమాచారం అని చెప్పని నాకు నిర్ధారణ అయిన తర్వాత ఇక అతన్ని నేను చూడకూడదు, వినకూడదు, అతననే ఒక వ్యక్తి ఉన్నాడు అనేది పరిగణలోకి కూడా తీసుకోకూడదని డిసైడ్ అయ్యా. మరి ఈరోజు వాళ్ళు మేము ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి సృష్టించారని చెప్పేసి అంటున్నారు, నిజంగా అంత పరిస్థితి ఉందండి? ఇక్కడ ఈ ఎమోషనల్ డ్రామాలు, బ్లాక్మెయిల్లు ఇవన్నీ స్వతహాగా అలవాటైన విద్య వాళ్ళకి. ఎందుకంటే నిన్న అతను ఆ వీడియోలో ప్రస్తావించినట్టుగానే 2017లో మూర్తి గారు నన్ను డబ్బులు అడిగాడని చెప్తున్నాడు. 2017లో కూడా మరి అప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకోలే? 7 సంవత్సరాల నుంచి బాగానే మీడియాలో బాగానే చలామణి అయ్యావుగా. సెలబ్రిటీలందరి గురించి నీకు తోచింది ఇష్టారీతిన నేను ఒకడు ఉన్నా అని చెప్పని నువ్వేదో బొడ్డుగోసి పేరు పెట్టినట్టు అందరి గురించి చెప్పుకుంటా వచ్చావుగా. ఇవాళ వ్యక్తుల జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళ వ్యక్తిత్వ హన్నానికి పాల్పడతా, వాళ్ళ వ్యక్తిగత అంశాల గురించి ప్రస్తావించే హక్కు అర్హత నీకు ఎవరిచ్చారు? ఇవాళ నీ గురించి చర్చ పెట్టగానే నీకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందే.
నువ్వు మాత్రం పలానా వాళ్ళకి రాజయోగం లేదు, పలానా వాళ్ళకి నెగ్గే ఆస్కారమే లేదు అని చెప్పని కోట్ల మంది ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నాయకులకి సంబంధించి మాత్రం నువ్వు జడ్జిమెంట్లు పాస్ చేస్తావా? ఇవాళ నీ జీవితం నీ కుటుంబానికి మాత్రమే పరిమితం, కానీ నాయకులు రాష్ట్రానికి భవిష్యత్తు నిర్దేశిస్తారు. కోట్లాది మంది ప్రజల తలరాతని మార్చగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకుల గురించి నువ్వెట్లా మాట్లాడావు? అంటే నువ్వు పెట్టి పుట్టావా? నువ్వు పబ్లిక్ ఫోరంలోకి వచ్చి ఎవరినైనా ఏమైనా మాట్లాడతావు, ఎవరి వ్యక్తిగత జీవితంలోకైనా చొరబడి శుభమా అనుకుంటే పెళ్లి చేసుకుంటుంటే ఈ పెళ్లి పెటాకులు అయిపోద్ది. మామూలుగా ఇటువంటి వాళ్ళని ఉద్దేశించి పెద్దలు కూడా మనకి గతంలో కొన్ని కొన్ని సామెతలు చెప్పారు అనుభవపూర్వకంగా. అంటే ఇటువంటి వాళ్ళని చూసే వాళ్ళకి వాళ్ళ అనుభవంలో నిర్ధారణకు వచ్చిన తర్వాత సమాజంలో ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారని చెప్పని, శుభం పలకరా మంక అంటే పెళ్లి కూతురు మొండెక్కడ తెచ్చింది అన్నాడంట. పెళ్లి కూతురు అవును, 100 ఏళ్ల పాటు పిల్లా పాపలతో పసుపు కుంకుమతో చల్లగా ఉండని తీపిస్తారు. అవును, అట్లాంటిది ఆ ముండ ఎక్కడ తెచ్చింది, ఈ విధమైన వ్యాఖ్యానాలు చేసే విపరీత మనస్తత్వం ఈ వేణుది. నాగ చైతన్య ఆల్రెడీ జీవితంలో ఒకసారి దెబ్బతిని ఉన్నాడు, అతను మళ్ళీ ఆ పాతకాయాల నుంచి కోలుకొని మళ్ళీ కొత్తగా జీవితాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నాడు. ఎవరికి కన్సర్న్ ఉండాలి? ఇతను కన్నా తల్లిదండ్రులకి, ఇతను తోడబుట్టిన వాళ్ళకి, అతనికి పిల్లనిస్తున్న వాళ్ళకి, వాళ్ళ బంధుమిత్రులకి, వాళ్ళకి ఏదైనా కన్సర్న్ ఉండాలి. నువ్వెవడివి? అసలు నిన్ను ఎవరు అడిగారు? నువ్వు నేను ఒకడు ఉన్నానని చెప్పాను తగుదునమ్మా అని చెప్పని వచ్చేసి వాళ్ళ పెళ్ళి ఎన్నాళ్ళు నడవది, ఇది వాళ్ళు పెటాకులు అయిపోద్ది, అసలు నీకు ఎవడిచ్చాడు ఆ హక్కు? అంటే కేవలం ఈ జ్యోతిష్యాలు, ఈ పొలిటికల్ ఆస్ట్రాలజీ ఇవే కాకుండా మనం చాలా అంశాలని జర్నలిస్ట్ మూర్తి బయట పెట్టారు. ఈయన నగ్న పూజలు చేస్తారని, ఇంకా అమ్మవారికి చేసేటటువంటి కొన్ని రకాలైనటువంటి పూజలు. ఇప్పుడు ఇదే వేణునే బాహాటంగా నిన్న మూర్తి మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు, బ్రాహ్మణ సంఘాలు నా రెస్క్యూకి రావాలని చెప్పని చెప్తున్నాడు. మరి బ్రాహ్మణ సంఘాలని అపీల్ చేస్తున్నావు అని అంటే ఇప్పుడు నీ బ్రాహ్మణత్వం గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నావు. మరి అంత పవిత్రంగా బ్రాహ్మణత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్న బ్రాహ్మణ సమాజానికి నువ్వు ప్రతినిధివా? ఈరోజుకి ఆలయ వ్యవస్థ, సనాతన ధర్మం నిలబడుంది, కాపాడబడుతుంది అని అంటే ఆ బ్రాహ్మణ వ్యవస్థ మూలానే. నువ్వు ఆ వర్గ ప్రతినిధివా? నువ్వు ఎన్ని ఇంటర్వ్యూలో చెప్పావు నేను తాగుతా, నేను నాన్ వెజ్ తింటా, నేను క్షుద్ర పూజలు చేస్తా? క్షుద్ర పూజలు చేసేవాడు భూతమాంత్రికుడు, ఒక 13 ఏళ్ల బాలికని భూతమాంత్రికుడు అంటానికి కూడా వీల్లేదు. ఇప్పుడు మనకి వెనక యనమూరి వీరేంద్రనాథ్ గారివి కాశ్మోరా తులసి తులసిదళం అని చెప్పని నవల్లో చదివేవాళ్ళం, చేతబళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు వాస్తవంగా ఈ చేతబడి ఈ అంటే ఇది కూడా ఇవాళ సమాజంలో ఉన్న ఒక మూఢనమ్మకం. అవి చేసేవాళ్ళు ఉన్నారో లేదో బాణామతి అంటారు తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో, అవి చేసేవాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, కానీ అవి చేసేవాళ్ళు అనే అనుమానంతో చాలామందిని కొట్టి చంపేశారు. పళ్ళు రాలగొట్టేవాళ్ళు, పళ్ళు రాలగొట్టేశారు, కొట్టి చంపేశారు, దహనం చేశారు. అంటే ఇవాళ ఈ ఎలిగేషన్స్లో చాలా ప్రధానమైన ఎలిగేషను నిన్న డిబేట్లో ఆయన చెప్పినటువంటి అంశం, 13 ఏళ్ల బాలికను నగ్నంగా నిల్చోబెట్టి పూజలు చేసి ఆవిడ స్వేదం మీద సంపాదించినటువంటి డబ్బు ఆ రక్తపుకుడు నేను తింటానని చెప్పేసి ఆయన కొన్ని ఒక కామెంట్ చేశారు, చాలా దారుణమైన కామెంట్. ఆడియోలు చేస్తారని వేణుకి సంబంధించిన ఆడియోలు వీడియోలు మూర్తి గారు కొండబద్దలు కొట్టినట్టుగా లైవ్లో ఇవాళ ప్రజల మొత్తానికి వినిపించారు. ఇతను ఏమేం పూజలు చేస్తాను అని చెప్పని చెప్పాడు అని చెప్పని, ఒక్క అంశంలో కూడా నేను ఆ పూజలు చెయ్యను అని చెప్పని ఎక్కడ డిఫర్ అవ్వలా.
తన అసలు అసలు స్వరూపం మొత్తం సమాజం ముందుకు వచ్చేటప్పటికీ ఇప్పుడు మూర్తి గారికి అవినీతి అంటించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ ఇతన్ని వేణు అని ఏకవచనంతో సంబోధించి మూర్తి గారు అని ఎందుకు అంటున్నానంటే ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకి ఆ గౌరవం తీసుకొస్తుంది. ఇవ మీడియాలో నేను మీట్ అయి ఉన్నా, చాలామందితో మీట్ అయ్యాను నేను ఈ 3 సంవత్సరాల కాలంలో, చాలామందితో చర్చల్లో పాల్గొని ఉన్నా. మూర్తి గారిని అతి సమీపంగా ఎన్నో చర్చల్లో వారితో ప్యానల్ షేర్ చేసుకోనండి, వారితో ఎన్నో అంశాల పట్ల చర్చించుండి, వారి వ్యక్తిత్వం పట్ల నేను బయట ప్రజల్లో కూడా అంటే ఆ మీడియా సర్కిల్స్లో కూడా నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం నిప్పులాగా బతికామంటారు కదా, ఎవరు ఏ విధంగా వాళ్ళకు వాళ్ళకి ఆ బిరుదులు ఇచ్చుకున్నారో తెలియదు కానీ నికార్సైన నిప్పులాగా బతుకుతున్న వ్యక్తి మూర్తి గారు. నేను ఇప్పటి వరకు మూర్తి గారి వ్యక్తిత్వం గురించి ఒక్క ఫిర్యాదు కూడా వినలా. ఆయన పలానా వారి దగ్గర పలానా అంశం పట్ల చేజాపి ప్రాధేయపడ్డారు, కకృతి పడ్డారు, పలానా టాపిక్ ప్రాపర్గా ప్రజెంట్ చేయలేకపోయారు, పలానా రాజకీయ అవసరం రీత్యా పలానా వాళ్ళ దగ్గర తలొంచారు, పలానా వారిని ప్రశ్నించే విషయంలో వెనకడుగు వేశారు. ఈ మాట అనేది ఆయన గురించి నేను వినలా ఈరోజు దాకా. మొక్కవోని పోరాట దీక్షతో ఎవరినైనా సరే సునిశ్చితంగా సూటిగా స్పష్టంగా రాజీ లేని ధోరణితోటి విమర్శిస్తారు. ఆయన ఏ అంశం గురించి అయినా సరే అథారిటేటివ్గా చర్చించగలుగుతారు. ఆయన ఆయనే కానీ డబ్బుకే కానీ కకృతి పడి ఉన్నట్టయితే చాలా వేరుగుండేది ఆయన జీవితం. ఎన్డీ తివారి గురించి ఆయన బ్రేక్ చేసేవాళ్ళు కాదు. నిన్న మూర్తి గారు స్వయంగా చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వంటి వాళ్ళతో రిఫ్ట్ పెట్టుకోరు. నువ్వు జగన్మోహన్ రెడ్డితో లాలూచి పడ్డావు, నువ్వు జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఇసిరే ఎంగిల్ మెతుకులకి కక్కుర్తిపడి నువ్వు 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు సర్వనాశనం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి, ఆ జగన్మోహన్ రెడ్డికి వంత పాడతా వచ్చావు నువ్వు. కోట్ల మంది ప్రజల అభీష్టం కన్నా నువ్వు వాళ్ళ మనోభిప్రాయాలను జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మలచాలని నువ్వు ప్రయత్నం చేశావు. జగన్మోహన్ రెడ్డి కిరాయి తీసుకొని ఆ కిరాయికి పనిచేసావు. నీ బుర్రని, నీ పరిజ్ఞానాన్ని, నీ వ్యక్తిత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బులకి ఆశపడి నువ్వు అతని కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టావు. మూర్తి గారు అదే జగన్మోహన్ రెడ్డితోటి రాజద్రోహం కేసులు పెడుతున్నా రాజీ లేని పోరాటం చేశారు. ఆయన నీలాగానే ఆయన కూడా సరెండర్ అయ్యి ఉన్నట్టయితే సరెండర్ అయ్యి డబ్బు సంచులు తెచ్చుకున్న ఎవరెవరు అనేది ఈ 3 సంవత్సరాల్లో ఈ సర్కిల్లో మేము కూడా చూస్తూనే ఉన్నాంగా. వాళ్ళ సరసన మూర్తి గారు కూడా చేరుండేవాడు. ఆయన స్థాయికి ఇంకా చాలా పెద్ద మొత్తాలే ముట్టుండేవి. నీబోటాడి దగ్గరికి వచ్చి డబ్బులు అడిగిన కర్మ ఆయనకేమొచ్చేది? ఆయన ప్రాణం పోయినా నీబోటాడి దగ్గర చేయి చాపడం, అటువంటి కకృతి బతుకు ఆయనది కాదు. ఉన్నందులో తనకు వచ్చే జీతంతో తృప్తిగా బతుకుతున్నారు. ఆయన నాకు ఇది చాలు అని చెప్పని సంతృప్తితో బతుకుతున్నారు. ఆయన నీలాగా ఉత్తరప్రదేశ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఎక్కడెక్కడి నుంచో నీకు ఆయాచితంగా రావాలన్న ఆశ ఆదుర్ద నీకుంది. నీ ఆదుర్ద కోసం నువ్వు నిన్న ఒక ఆడియో క్లిప్ రిలీజ్ చేశావు. ఎస్, ఇవాళ మూర్తి గారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ ఆడియో క్లిప్ అథెంటిసిటీ తేల్చాలి. ఆడియో క్లిప్లో మెన్షన్ చేసినట్టుగా జూబ్లీ హిల్స్ క్లబ్లో మీటింగ్ జరిగింది అని చెప్పని అందులో మెన్షన్ చేశారు. కాబట్టి అసలు ఆ మీటింగ్కి అటెండ్ అయింది ఎవరు, ఎవరు ఎవరితో మాట్లాడారు, ఏ టైంలో జూబ్లీ క్లబ్కి వచ్చారు, అసలు వచ్చారా రాలేదా, అది నిర్ధారణ చేయించాల్సిన బాధ్యత మీదే. నీ భార్య అడ్మిట్ అయిన ప్రకారం మా మనిషి జూబ్లీ క్లబ్కి వెళ్ళింది అని చెప్పని చెప్పింది. సో మీ మనిషి ఎవరు, ఎవరితోటి ఈ డ్రామాలు రక్తిగట్టించే ప్రయత్నం చేస్తున్నారు? ఇవాళ వీటి గురించి విచారించి నిగ్గు తేల్చడం కోసమే ఇవాళ మూర్తి గారు మీ అంశాన్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చారు. నిజంగానే మీరు బాధితులుగా మారుతున్నట్టయితే, నిజంగానే మీ ప్రాణాలకు ప్రమాదం ఉంది అని చెప్పని మీరు భావిస్తుంటే రండి, మీరు కూడా రండి పోలీస్ స్టేషన్కి, వచ్చి విచారణలో పాల్గొండి.
నిర్ధారణ చేయండి, జూబ్లీస్ క్లబ్లో మీటింగ్ జరిగింది, మూర్తి గారు డబ్బులు అడిగారు అని చెప్పని రుజువు చేయండి. జూబ్లీస్ క్లబ్లో మీటింగ్ ఒక అబద్ధం, అక్కడికి ఈ వ్యక్తులు వచ్చారనేది ఒక అబద్ధం. ఒక ఫేక్ వ్యక్తులతోటి ఫేక్ ఆడియో క్లిప్ అవుట్ క్రియేట్ చేసి దానితోటి వీళ్ళకి వీళ్ళే సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. ఇవాళ చాలా తక్కువ అంచనా వేస్తున్నారు వీళ్ళు మూర్తి గారిని. నిజాయితీ ఎప్పుడైనా నిటారుగా నిలబడుతుంది. నిర్భయంగా సూటిగా స్పష్టంగా ఎదురువాడి కళ్ళల్లో చూసి మాట్లాడిస్తుంది. ఆ నిజాయితీ, ఆ ధైర్యం, స్థైర్యం మూర్తి గారికి నిలువెల్లా ఉన్నాయి. దొంగమొహం నలుపు అని చెప్పని వీళ్ళే తత్తరపిత్తలు ఆడుతూ ఉన్నారు.